హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు ప్రముఖ డీజే సిద్ధార్థ్. దీనికి సంబంధించిన బ్రేక్ మనకు అందుతోంది. డీజే సిద్ధార్థ్ ని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. రెగ్యులర్ గా పబ్లిక్ కు వెళ్లే వారిపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. 40 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. ఈ టెస్టుల్లో సిద్ధార్థ్ తో పాటు మరొక వ్యక్తికి కూడా పాజిటివ్ గా తేలింది. కొంతకాలంగా ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ని అదుపులోకి తీసుకుని అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ పై పోలీసుల నిఘా కొనసాగుతోంది. ప్రముఖ డీజే సిద్ధార్థ్ డ్రగ్స్ తీసుకుంటూ ఎస్ఓటి పోలీసులకి దొరికిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. రెగ్యులర్ గా పబ్లిక్ వెళ్లే వారిపై ఈ మధ్య పోలీసులు నిఘాను మరింత పటిష్టం చేశారు. ఇందులో భాగంగానే 40 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. ఈ టెస్టుల్లో డీజే సిద్ధార్థ్ తో పాటుగా మరొక వ్యక్తికి కూడా పాజిటివ్ గా తేలింది. వీరు గత కొంతకాలంగా ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. జ్యోతి, ఎవరి సిద్ధార్థ్, అతని గురించి ఎస్ఓటి పోలీసులకి ఎలా తెలిసింది, ఏం జరిగింది మొత్తం ఎపిసోడ్ లో? డ్రగ్స్ నివారణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టింది. అటు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిత్యం పబ్బులకు వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫోకస్ చేసినటువంటి సందర్భంలో మొత్తంగా 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరికి పాజిటివ్గా వచ్చినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అందులో డీజే సిద్ధార్థ్తో పాటు మరొక వ్యక్తి స్వరూప్, ఇద్దరిని కూడా పోలీసులు ప్రాథమిక టెస్టులు కూడా నిర్వహించారు. వాళ్ళకి పాజిటివ్గా కూడా నిర్ధారణ అయింది. అది కూడా డ్రగ్ కంట్రోల్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళిద్దరికీ టెస్టులు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఆ ఇద్దరు కూడా మాదాపూర్ పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో రక్త నమూనాలు సేకరించి ఆ తర్వాత డ్రగ్కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు మొదటిగా డ్రగ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించినటువంటి తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిబ్బంది ఆ తర్వాత మొదటిగా ప్రాథమికంగా పాజిటివ్గా వచ్చినప్పటికీ కూడా మరొకసారి పోలీసులకు అప్పచెప్పారు. దీంతో వాళ్ళు కూడా రక్త నమూనాలను తీసుకొని మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్తో పాటు టెస్టులకు కూడా పంపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి డీజే సిద్ధార్థ్తో పాటు మరొక వ్యక్తి స్వరూప్, ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. మరొకవైపు ఇతను ఆ డీజే సిద్ధార్థ్ మా పబ్బుల్లో ఎప్పుడూ కూడా రెగ్యులర్గా వెళ్ళేటటువంటి వ్యక్తి, ప్రతి పబ్బులో కూడా అతను డీజే వాయిస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒక ఫేమస్ డీజే వ్యక్తిగా కూడా చెప్తూ ఉన్నారు. అతను ఎక్కువగా ఎండిఎంఏ సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా స్వరూప్, ఈ స్వరూప్కి సంబంధించి కూడా ఈ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా తెలిసినటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ తర్వాత హైదరాబాద్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయ్యారు. అంతేకాకుండా రెగ్యులర్గా పబ్బుకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, డ్రగ్స్ సేవించేటటువంటి వాళ్ళు ఎవరైతే సస్పెక్టెడ్గా ఉంటారో వాళ్ళని అనుమానిస్తూనే మొత్తంగా 40 మందిని తీసుకురావడం జరిగింది. ఈ 40 మందిలో ఈ ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ చేస్తున్నప్పటికీ కూడా మరొకసారి రక్త నమూనాలు సేకరించి ఆ టెస్టులకి పంపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం స్వరూప్, డీజే సిద్ధార్థ్ ఇద్దరు కూడా మాదాపూర్ పోలీసుల అదుపులో ఉన్నారు. రైట్ జ్యోతి. హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ ఇద్దరు వ్యక్తులు ఎస్ఓటి పోలీసులకు దొరికినట్టుగా తెలుస్తోంది. డీజే సిద్ధార్థ్ అనే వ్యక్తిని ప్రస్తుతం సైబరాబాద్ ఎస్ఓటి అదుపులోకి తీసుకుంది. రెగ్యులర్ గా పబ్లిక్ వెళ్లే వారిపై ఈ మధ్య పోలీసులు నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే 40 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా దీంట్లో సిద్ధార్థ్తో పాటు మరొక వ్యక్తి కూడా పాజిటివ్ వచ్చింది. వీరు గత కొంతకాలంగా ఎండిఎంఏ తీసుకుంటున్నట్టుగా గుర్తించారు.